మిరప పంటకు వచ్చే వైరస్ తెగుళ్లలో ప్రధానంగా జెమిని వైరస్, కుకుంబర్ మొజాయిక్ వైరస్ మరియు మొవ్వు కుళ్ళు తెగులు అంటే పీనట్ బట్ నెక్రోసిస్ వైరస్ తెగుళ్లు. ఇవి మిరప పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. ప్రస్తుతము మిరప పంట పొలాల్లో జెమిని వైరస్కు సంబంధించిన లక్షణాలను గమనిస్తున్నాము. ఈ వైరస్ను ఆకుముడత తెగులు లేదా బొబ్బర తెగులు లేదా కుచ్చు తెగులు లేదా జెమిని వైరస్ తెగులు అని ఒక్కో ప్రాంతంలో ఒక రకమైన పేరుతో పిలుస్తుంటారు. వైరస్లు స్వయాన అంటే స్వతంత్రంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణించలేవు. ఇవి రసం పీల్చే పురుగులు వీటి వాహకాలుగా పనిచేయటం ద్వారా ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వ్యాప్తి చెందుతాయి. జెమిని వైరస్ తెల్లదోమ అనే రసం పీల్చే పురుగు ద్వారా వ్యాప్తి చెందును. ఈ వైరస్ ఆశించిన మొక్కలలో లేత ఆకులు చిన్నవిగా మారి చివరి అంచులు పైకి ముడుచుకొని పడవ ఆకారంలోకి మారుతాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను ఈనెల మధ్య లేత ఆకుపచ్చ లేదా పసుపుపచ్చ రంగు కలిగి ఉండి కణుపుల మధ్య దూరము తగ్గును. ఈనెలు ఉబ్బి ఆకుల మీద బొబ్బలు బొబ్బలుగా ఏర్పడి ముడుచుకుంటాయి. మొక్కలలో పెరుగుదల లోపించి గిడసబారతాయి. అంతేకాకుండా పూత కాయ ఉండదు. కాయలు పడినా పరిమాణం కోల్పోయి గిడసబారతాయి. ఈ తెగులు లక్షణాలు సూక్ష్మ పోషకాల లోప లక్షణాల వలె కూడా ఉంటాయి. అందువలన రైతులు జాగ్రత్తగా తెగులు లక్షణాలను స్పష్టంగా గమనించి తగు చర్యలు చేపట్టాలి. జెమిని వైరస్ నివారణ. వైరస్ నివారణకు మందులు లేవు, కాని తెగులు వ్యాప్తికి కారణమైన వాహకాలను నివారించడం ద్వారా తెగులును అదుపులో ఉంచవచ్చు. వైరస్ సోకిన మిరప మొక్కలను గమనించినట్లయితే ఆ తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి నాశనం చేయాలి. సామూహికంగా ఎక్కువ సంఖ్యలో పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో అమర్చడం ద్వారా తెల్లదోమ ఉనికిని తెలుసుకోవడంతో పాటు తల్లిపురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు. 5% వేపగింజల ద్రావణం లేదా వేపనూనె 10,000 ppmను 2 ml/L నీటికి చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయటం వలన లేదా పురుగుమందులను వేపనూనెలో కలిపి వాడుకోవటం వలన తెల్లదోమ ఉధృతిని తగ్గించవచ్చును. తెల్లదోమను సమర్థంగా నివారించుటకు 5% వేపగింజల కషాయం లేదా వేపనూనె 10,000 ppmను 2 ml/L నీటికి చొప్పున కలిపిన ద్రావణం పిచికారీ చేసుకోవాలి లేదా వివిధ రకాల పురుగుమందులతో కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. పురుగుమందులైన ఎసిడామిప్రిడ్ 0.2 g లేదా థయోమిథాక్సమ్ 0.4 g లేదా స్పెరోమెసిఫిన్ 1 ml లేదా డైపెంథురాయన్ 1.2 g లీటర్ నీటికి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకుంటే తెల్లదోమను సమర్థంగా నివారించవచ్చు.